కానీ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు తప్పకుండా భారతదేశంలో ఎవలు చేసినా చేయకపోయినా మనం ఒక కార్యక్రమం తీసుకుందాం తప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి భరోసా ఇద్దాం వారు ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా రైతు బీమా చేద్దాం అని చెప్పి రైతు బీమాకు ఆ రోజే వారు ఆలోచన చేయడం జరిగింది ఆ రైతు బీమా పథకం ద్వారా ఈ రోజు రాష్ట్రంలోని 40 లక్షల రైతు కుటుంబాలకు కులమేదైనా కావొచ్చు కాక రైతు మరణిస్తే అది ఏ కారణం చేత మరణించినా సరే సహజ మరణమైనా తేలుగుట్టు చనిపోయినా పాముగుట్టు చనిపోయినా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినా యాక్సిడెంట్ లో చనిపోయినా గుండెపోటుతో చనిపోయినా క్యాన్సర్ తోనిపోయినా ఏ రకంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి ఒక ధీమాని ఇచ్చే విధంగా వారం 10 రోజుల లోపలే ఈ రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతా ఉంది రైతు బంధు కూడా మరి ఈ రోజు మీరు పేపర్ చూసి ఉంటారు ఈ నెల 28వ తారీఖు నుంచి రైతు బంధు కూడా ప్రతి రైతు ఖాతాలో పడబోతా ఉంది మొత్తం ఈ సంవత్సరం ఈ కాలంతో కలిపితే 58000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో డైరెక్ట్ గా వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారనే మాటని మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా 75 ఏళ్లైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కానీ 75 ఏళ్లలో ఎన్నడూ రైతు బంధు రైతు బీమా లాంటి కంతకాలు ఎన్నడూ కూడా రాలేదు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ నేను శాసనసభ్యుడిగా అక్కడ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బిడ్డ కాబట్టి ముఖ్యమంత్రి గారికి రైతు కష్టం తెలుసు కాబట్టి ఒక 24 గంటల కరెంట్ ఇచ్చినా రైతు బంధు లాంటి పథకం తెచ్చినా రైతు బీమా లాంటి పథకం తెచ్చినా ఇవన్నీ కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా లేదు 24 గంటలు వ్యాపారానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే ఈ మాట ఈ రోజు నేనంటే మామూలుగానే అనిపిస్తది కానీ 8 ఏళ్ల కిందట ఇదే సిరిసిల్లలో ఏ పరిస్థితి ఉండనో కరెంట్ విషయంలో ఒకసారి ఇక్కడ ఉన్న రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదే సిరిసిల్లలో 8 ఏళ్ల కిందట ఆనాడు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడున్న అప్పటి పరిస్థితుల్లో ఎవరైనా ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు మన సుట్టాలో మన పక్కింటోల్లో మన దోస్తులో ఎవరైనా చచ్చిపోతే ఆనాడు అంత్యక్రియలకు తీసుకొని పోతుంటే ఫోన్ చేసి బతిమలాడుకునేది మనం శిష్యులు అన్న ఒక అర్ధగంట కరెంటి బాయి కాడికి పోయేది ఉన్నది స్నానం చేసేది ఉన్నది అని చెప్పి ఇక్కడ శిష్య రామరెడ్డి అని ఇక్కడనే ఉన్నాడు వాళ్ళందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆనాటి పరిస్థితి అది అప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడేమో కరెంటు పోతే వార్త అన్నట్టు అద్భుతంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు కూడా అందుతా ఉన్నది రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6 మీటర్ల పైకి వచ్చినాయి ఎట్లొచ్చినాయి ఇంతగానే వచ్చినాయా ఎట్లొచ్చినాయి అంటే ఇక్కడ రాజరాజేశ్వర సాగర్ పక్కన అన్నపూర్ణ పైన కుడెల్లి వాగు ద్వారా మల్లన్న సాగర్ ద్వారా నర్మాల చెరువు నింపుకోవడం ఇవన్నిటి వల్ల మిషన్ కాకతీయ వల్ల చెరువులు బాగు చేసుకోవడం వల్ల భూగర్భ జలాలు 6 మీటర్ల పైకి వచ్చి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ముసౌరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఒక పాఠ్యాంశంగా మారినాయి అంటే ఇది మనందరికీ గర్వకారణమా కాదా ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరూ కూడా వ్యాపార కుటుంబానికి సంబంధించిన రైతు బిడ్డలు మా సోదరులు సోదరిమణులు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు ఒకటి రెండు కాదు ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో ఒకసారి ఆలోచించండి।